హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇది సింగపూర్లో ఆర్చిడ్ రోడ్ అని ఒక బిజినెస్ ఏరియా రోడ్ అన్నమాట ఇది. సో ఈ రోడ్ అంతా కూడా అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఏరియా అనేది చాలా బాగుండిద్ది అనమాట. అంటే సింగపూర్లో కల్లా రెండు ఏరియాలు బాగుంటాయి, బాగా అంటే అసలు హై లెవెల్లో ఉంటాయి అన్నమాట. వాటిలో ఒకటి డౌన్ టౌను, రెండోది ఈ ఆర్చిడ్ రోడ్ అనమాట. సో ఎందుకంటే ఆ ఫస్ట్ డౌన్ టౌన్ అనే ఏరియాలో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి, ఇక్కడేమో అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి అన్నమాట. షాపింగ్ మాల్స్ కానీ హోటల్స్ కానీ, అంటే పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదా, సో సెలబ్రిటీస్ కానీ లేదా రాజకీయ నాయకులు కానీ ఇంకా ఫారినర్స్ వచ్చినప్పుడు ఉంటానికి ఉండే మంచి మంచి హోటల్స్ అనమాట, పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి ఇక్కడ అయితే. సో ఈ ఏరియాలో ఉంటాయి. ఇదేంటంటే కమర్షియల్ ఏరియా అనమాట, అంటే అన్ని బిజినెస్లకు సంబంధించి కమర్షియల్ ఏరియా ఏదంటే సింగపూర్లో మంచి టాప్ వన్ది ఇదే అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎదురు కనిపిస్తుంది కదా ఈ బిల్డింగు, చాలా పెద్ద బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్లో ఏంటంటే కిందనే మెట్రో స్టేషన్ ఉంటుంది, కానీ పైకి మాత్రం పెద్ద షాపింగ్ మాల్, ఇంకా పై ఫ్లోర్లోనేమో సాఫ్ట్వేర్ కంపెనీ అట్లా ఉంటాయి. సో అంతా అయితే చాలా బాగుండిద్ది ఏరియా. ఇది చూశారు కదా, ఈ ఎదురుగాను వచ్చేవన్నీ ఏంటంటే బిల్డింగ్లు అనమాట, అవి మామూలుగా రెసిడెన్షియల్ బిల్డింగ్స్. సో ఇక్కడ ఈ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే అంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రెండు మూడు ఫ్లోర్లు వేస్తారు, అంటే అండర్గ్రౌండ్లో పైనే కొనం వేసేస్తారనమాట. సో ఇక్కడ అంతా కూడా ఇవన్నీ కూడా క్రిస్టమస్కు సంబంధించిన సెలబ్రేషన్స్ అనమాట. అంటే వాళ్ళ క్రిస్టమస్ అప్పుడు మొత్తం అంతా కూడా డెకరేట్ చేశారు ఈ రోడ్డు మొత్తం కూడా. ఇంకా షాపింగ్ మాల్స్ వాళ్ళు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఎదురుగా కూడా కొన్ని క్రిస్మస్ ట్రీస్ పెట్టుకోవటం సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ అంతా ఈ రోడ్డు పైన చూశారు కదా, ఈ ఆర్చీలా కూడా మొత్తం లైటింగ్ వేసి పైన మొత్తం కూడా లైటింగ్ వేశారు ఈ రోడ్డు మొత్తం కూడా. చూడటానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే ఇక్కడ మొత్తం బ్యారికేడ్స్ పెట్టారు కదా, ఇవంతా ఏంటంటే ఎలో చేయరు అనమాట సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు. సో అందుకే పోలీసులంతా వచ్చేసి సడన్గా రోడ్ మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు క్రిస్మస్ అని. సో ఇంకా ఏంటంటే ఇక్కడ ఈ రోడ్లన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట ఈ ఏరియాల రోడ్లు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ అవుతుంది, అంటే షాపింగ్ చేయడానికి వచ్చేవాళ్ళు మొత్తం కూడా ఎక్కువగా ఇక్కడికే వస్తారనమాట. అంటే బ్రాండెడ్ షాపింగ్ మాల్స్ మొత్తం కూడా ఈ ఏరియాలోనే ఉంటాయి. ఇంకా ఏంటి అంటే ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే ఎక్కువ రిచెస్ట్ పర్సన్స్ మొత్తం కూడా వచ్చినప్పుడు, అంటే అన్ని ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళు ఏదన్నా షాపింగ్ మాల్ చేయాలనుకున్నారనుకో, అంటే ఐ మీన్ షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఏరియాకి ఎక్కువ వస్తారు అనమాట. అంటే మన ఇండియా నుంచి మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది వస్తారు, సినిమా హీరోలు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆర్చిడ్ రోడ్కే వస్తారు. ఇంకా ఈ ఆర్చిడ్ రోడ్లో ఏంటంటే మనకి ఫోన్లు, అంటే ఐఫోన్ స్టోర్ కూడా పెద్దది ఈ ఆర్చిడ్ రోడ్లోనే ఉంటుంది. ఎదురుగాను వచ్చి అవన్నీ కూడా హౌస్లు అనమాట, అంటే అపార్ట్మెంట్స్, అపార్ట్మెంట్స్ అయినా కానీ ఐపై అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉంటాయి అనమాట. అంటే అపార్ట్మెంట్స్ పైన స్విమ్మింగ్ పూల్స్ కానీ లేకపోతే ఇంకా చిన్న చిన్న పార్కులు కానీ అన్నీ ఉంటాయి. సో ఈ ఏరియాలో ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తుంది అది హోటల్ అనమాట, చాలా బాగుంటుంది హోటల్ అయితే. లోపలే అంతా మొత్తం చెట్లు అల్లించేసి చాలా నీట్గా ఉంటుంది అనమాట. అంటే రెండు ఫ్లోర్లో మధ్య మధ్యలో స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, ఇంకా పై ఫ్లోర్లో అయితే పార్క్ లాగా ఉంటుంది. అంతా జిమ్ములు కానీ మొత్తం ఆ హోటల్లో ఉండే వాళ్ళకి రెస్టారెంట్లు కానీ ఫుడ్ కానీ మొత్తం కూడా ఏంటంటే ఈ హోటల్లోనే తయారు చేస్తారనమాట. అంటే ఇంకా వాళ్ళు బయటికి పోకుండా వాళ్ళు వచ్చేసి తినేసి బయటికి వెళ్ళేటట్టుగా చూస్తారనమాట, అట్లా ఉంటుంది. ఇక్కడ లైటింగ్స్ మొత్తం కూడా ఏంటంటే జనవరి ఫస్ట్కి ఫెస్టివల్కి, అంటే క్రిస్మస్ కానీ జనవరి ఫస్ట్ కానీ ఉండే కదా ఫెస్టివల్స్, అందువల్ల ఏంటంటే అంతా కూడా లైటింగ్తో అలంకరించారనమాట. ఈ చెట్లకు కూడా లైట్లు వేస్తారనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు చుట్టుపక్కల కూడా చెట్లు అన్నీ కూడా పచ్చగా చాలా బాగుంటాయి. సో అందువల్లే మొత్తం కూడా ఏంటంటే లైట్స్తో లైటింగ్ చేస్తారనమాట. అంటే నైట్ వచ్చిందనుకో, సో ఆ నైట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మొత్తం కూడా ఈ బయట ఇంతా రకరకాల రంగులతో ఏంటంటే లైటింగ్స్ వేయటం వల్ల చాలా బాగుంటుంది అనమాట నైట్ వ్యూ అయితే. ఇంకా ఇక్కడ బస్ స్టాపుల్లో కొంతమంది వెయిట్ చేస్తున్నారు కదా, వీళ్ళు ఏంటంటే ఈ ఆర్చిడ్ రోడ్లో ప్రతి అర కిలోమీటర్కి ఒక బస్ స్టాప్ ఉంటుంది అనమాట. అంటే మన ఏరియాలకు వెళ్ళాలంటే, ఎందుకంటే షాపింగ్ కానీ ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళంతా కూడా ఈ బస్ స్టాప్స్లో వెయిట్ చేసి వాళ్ళకి ఏరియాకి వెళ్ళే బస్సు ఏదో ఆ నెంబర్ రాంగ్లోనే బస్సు ఎక్కేస్తుంటారు.
ఇవన్నీ ఏంటంటే సిగ్నల్స్ దాటే కాట చూశారు కదా ఎట్లా ఉందో. ఇక్కడంతా ఈ ముందు వెళ్ళిన ఆ కార్ను మొత్తం ఆగుండే కదా, అక్కడ ఒక సిగ్నల్ పడింది అనమాట. ఇక్కడ సిగ్నల్ పడంలోనే జనాలు మొత్తం కూడా స్టార్ట్ అయ్యారు.